ఏంటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్న కొడుక అవునత్తయ్య. చిన్నప్పుడు నదిలో పడుకొట్టుకుపోయినా ఆ రవ్వ అవే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోను స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా. అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంత నటన అవునా? మాట్లాడరా. వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవేండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవేండి రవి. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికి ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా? అమ్మా బాబు, ఏమండి అలా నిలబడిపోయారేమండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించరే? దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాడిని పరిస్థితుల్లో కలుసుకోవడం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలో, ఒక పెద్ద నేరస్తుండి పట్టుకున్నందుకు గర్వించాలో, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలో నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్ల పడేయండి. యాండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువ ఇవ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రి అయినా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అంతేకాదు, కన్న కొడుకని తెలిసినా వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా పేరు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేస్తున్నందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా, మరి నేనెవరితో చెప్పుకో? నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది. నిజం తెలిసా కూడా రవి అని పిలవాలని పెంచడం లేదా? కొడుకు అని తెలియటం కంటే ముందు నేరస్తుడు అని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడవైన రాజాని. ఇంతకీ ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? 18 ఏళ్ల క్రితమే నువ్వు చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి
ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ఏడిపించావు? ఒక ఆఫీసర్గా అడుగుతున్నారా, కన్న తండ్రిగా అడుగుతున్నారా? శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను, దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిల్లకు తండ్రిగా అడుగుతున్నాను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశం? పెద్దలు గనుక ప్రశ్నించే అధికారం మీకుంది గనుక అడుగుతున్నారు. నిజానికి ప్రశ్నలు వేయాల్సింది మీరు కాదు, నేను. ఏమిటో అనేది ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది, మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది. ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశారు, అదేవిధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను బాధ్యుడు అంటున్నారు. అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కలవలాలు సృష్టించింది నువ్వు కదా? కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధాన్ని మీరు నమ్ముతారు, అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం. మీ మంకుతనంలో మార్పేమీ లేదు, మీ ముండితనంలో కూడా మార్పేమీ లేదు. సార్ మీరేమీ అనుకోనంటే ఒక చిన్న కోరిక కోరొచ్చా? ఏమిటది? మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి, అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను. నాన్న అమ్మను అడిగానని చెప్పండి.